జై బాలయ్య అందరికీ నమస్కారం. మన ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్న తరుణం రానే వస్తుంది. ఆదిత్య 999 మ్యాక్స్ ఇది ఎవరితో కాదండో బాలకృష్ణ గారితో ఉండారా కాదు నటసింహ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అవుతుంది. దీనికి సెన్సేషన్ ఏంటంటే బాలకృష్ణ గారి డైరెక్టర్, బాలకృష్ణ గారు ప్రొడ్యూసరు, బాలకృష్ణ గారు అన్ని సినిమాకి ఎప్పటి నుంచి ఉన్నటువంటి కళ ఈ ఆదిత్య 999 చేయాలని చెప్పేసి దానికి తోడు మ్యాక్స్ అని యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 369 ఎలా అయితే వచ్చిందో అది 999 అన్నది మనకు మ్యాక్స్ యాడ్ అయింది. కాబట్టి ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈ సినిమా బాబుకి అంటే మోక్షజ్ఞకి అప్పట్లో నేను చెప్పాను, తాత దగ్గ మనడు, తండ్రి దగ్గ కొడుకు, అన్నకి దగ్గ తమ్ముడు అనిపించుకోవాలని చెప్పేసి నేను అప్పట్లోనే చెప్పడం జరిగింది. ఈ సినిమా మోక్షజ్ఞ గారికి ఒక మంచి విజయం అనుకుంటుంది. ఎందుకంటే చాలా రోజులు బట్టి ఎదురు చూస్తున్న తరుణం ఇది. అంటే చాలామంది హీరోలు వచ్చారు, చేస్తున్నారు, నిలబడ్డారు. అలాగే మనడు వస్తాడు, నిలబడతాడు, చేయడం అన్నది పక్కన పెడితే వస్తాడు, పాతిపోతాడు అనే రేంజ్లో ఈ మ్యాక్స్ ఆదిత్య 999 మ్యాక్స్ కనబడుతుంది. కాబట్టి దీనికి మన బాలకృష్ణ గారు దగ్గరుండి పర్యవేక్షణ అన్నీ కూడా ఆయన చేసుకున్నారు. కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని చెప్పారు. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్, అంటే నాన్నగారికి అన్నగారికి ఉన్నటువంటి ఫ్యాన్స్, మన మోక్షజ్ఞ గారు కూడా ఎప్పుడు తోడుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాము. ఆయన రాక రానే వస్తుంది. కాబట్టి ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభమవుతుంది, సినిమా కూడా అతి త్వరలోనే ఫినిష్ అవుతుంది, అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ మోక్షజ్ఞ గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, మంచి విజయాన్ని సమకూరుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. జయ బాలయ్య, థ్యాంక్ యూ.